శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట తులారాశిని చూసుకునేసరికి మనకి ఏంటి, తృతీయ స్థానంలో కేతు, చతుర్థంలో శని ప్లస్ గురువు, పంచమంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రుడు ప్లస్ రవి, భాగ్యస్థానంలో రాహు. ఈ భాగ్యస్థానంలో ఉన్న రాహు ఎప్పుడైతే వాడు ఆరుద్ర నక్షత్రం నుండి వృష నక్షత్రం మీదకి వచ్చాడో కొంచెం పీడనం అనేది తగ్గుతుంది, డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది, లక్ అనే ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే చతుర్థంలో ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ గురు ప్రభావం అయితే తులారాశి వరకు ఉంటుంది. దీని ప్రభావం అంటే కొంతవరకు మానసికంగా శారీరకంగా కొంచెం ఒత్తిడి, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒత్తిడి మాత్రం మనకు కలుగుతుంది. అంటే పిల్లల ద్వారా తండ్రికి జరిగే ఇబ్బందికి ఆ తండ్రి మన మీదకే ఇబ్బంది పెట్టడం, దానివల్ల మనం ఇబ్బంది పడడం, ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే కూడా అదేవిధంగా పిల్లలు చేసే పనికి మనకు ఇబ్బంది కలగడం. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మనకు మానసిక శారీరక ఒత్తిడి ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మోకాల భాగం దగ్గర కొంచెం దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఆడుతూ పాడుతున్నప్పుడు దెబ్బలు తగిలే అవకాశం కూడా బాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి, అష్టమలో ఉన్న రవి శుక్రుడు ఇద్దరు ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం ఒక యోగంగా చెప్తాం శుక్రుడు గురించి, అక్కడ ఉన్నాడు కాబట్టి. కానీ రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి యోగాన్ని కూడా భ్రష్టపరుస్తాం అనమాట. అంచేత రవి అక్కడ నుండి 14వ తారీఖు నాడు ఎప్పుడైతే బయలుదేరి పక్కకి జరుగుతాడో అప్పుడు కొంత బెనిఫిట్ కనబడే అవకాశం కనబడుతుంది. అయితే అప్పటికి శుక్రుడు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యోగం వస్తుంది, వచ్చినట్టు ఉంటుంది, కానీ ఫలితం దగ్గరకు వచ్చేసరికి ధన రూపేణ సగభాగమే చేతికి వస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ఉంటుంది. సో ఆరంభంలో అంటే జూన్ 1వ తారీఖు నుండి అంటే ఈ కరోనా ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మన లెక్క ప్రకారము అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి చేసే ప్రయత్నాల్లో ప్రయత్నం లోపం లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయండి. లాభాలు ఉంటాయి, కానీ లాభంలో చేతికి అందే ధన రూపేణ లాభం మాత్రం సగభాగమే వస్తుంది. అంతేత అధైర్పడకండి, అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మంత్రమే శరణ్యం, మళ్ళీ ఇక్కడ కూడా తులా ఎందుకంటే అర్ధాష్టమ శని గురువుల యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి మంత్రమే శరణ్యంగా భావించి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది. మెయిన్గా స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాపు, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా లాభాలు వస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. అదొక పాయింట్గా చెప్తాను. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి న్యూట్రల్గా ఉంటే వాళ్ళకి పెద్ద సమస్యగా ఉండదు. ట్రేడింగ్, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి లాభదాయకంగా కనబడుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు, కోచింగ్ సెంటర్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే ఈ 15 రోజులు అయితే ఎక్కువ కనిపించదు. ఏదైనప్పటికీ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.